ఫ్యూచర్ డైరెక్టర్స్కి, ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకి, ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి రైటర్స్కి? రైటర్స్కి పరిశీలన, నేను ఫస్ట్ నుండి చుట్టూ అందరిని అబ్జర్వ్ చేయటం, ఎవరు ఏ మూడ్లో మాట్లాడుతున్నారు, ఎవరి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అన్నీ అర్థం చేసుకోవటం. ఒక మనిషి నడుచుకుంటూ వస్తుంటే వాడు మనతో ఏం మాట్లాడుతున్నాడు మనకి అర్థమైపోవాలి. స్టడీ, మనం వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే వాళ్ళు బహుశా ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ లాంగ్వేజ్ పరిశీలన ఒకటి, బుక్ రీడింగ్ ఒకటి, తర్వాత పాత సినిమాలు బాగా స్టడీ చేయటం. ఎందుకంటే అఖిలేశ్వర గారితో అన్నా సార్, నేను ఆయన నా అభిమానుడు, ఆయన సూపర్ మెయిన్ అభిమానుడు. అంటే మీరు ఇప్పుడు విషయం చెప్పారు కాబట్టి రజనీకాంత్ గారి పేరు, అసలు నా అఖిలేశ్వర గారి లాగా నేను భలే ఇన్స్పైర్ అయిపోతున్నాను. నేను అన్నా సార్, నేను ప్రేక్షకుడిగా అదృష్టవంతుణ్ణి, సినిమా టెక్నీషియన్గా మాత్రం చాలా దురదృష్టవంతుడు సార్, నేను అలాంటి సినిమాలు రాయలేకపోతాను ఏంటన్నా. అప్పుడు అన్నాడు, బాధపడొద్దండి ఈ విషయంలో, మీరు ఆ సినిమాలని తీసుకొని ఇప్పటికీ అడాప్ట్ చేయండి, జాగ్రత్తగా చేసి ఇప్పటి దానికి దీనికి ఈ టెక్నాలజీకి మీరు అలవాటు పడమని అడిగాడు ఆయన. అందువల్ల నేను ఒకటి చెప్పేది ఏంటంటే, ఆ సినిమాలన్నీ చూడాలి, మక్కీకి మక్కీ కొట్టేయకుండా భావం తీసుకోమని చెప్తా. భావాలు జాగ్రత్తగా తీసుకొని, ఒక్క భావంలో ఉండి 100 భావాలు వస్తాయి, ఒక పువ్వులు ఎన్ని రేపులు ఉంటాయి అన్నీ వస్తాయి. అవన్నీ నేర్చుకొని పర్సనల్గా ఉండండి, బుక్స్ చదవండి. నేను బాగా కరెక్ట్గా భారతం, రామాయణం, భాగవతం మూడు చదివితే కనీసం శ్లోకాల్లో చదవక్కర్ల, వచనంలో చదవగలిగిన వాళ్ళు చాలా సాధించగలరు, ఎన్నో చేయొచ్చు. రెండు విధాలుగా భాషా జ్ఞానం, రచయితలుగా వాళ్ళు డెవలప్ అవుతారు. ఆధ్యాత్మికంగా గాడ్ పవర్ వచ్చి వీడి వీడి బాడీని, బ్రెయిన్ని రీఛార్జ్ చేస్తుంది, అది ఒక పద్ధతిలో చేయగలిగితే. ఇది నేను వాళ్ళకి చెప్పగలిగింది. అంటే ఒక రచయితగా, ఒక ప్రవచనకర్తగా, ఒక పీఠాధిపతిగా నేను మీకు చెప్పగలిగింది అంటే ఇది. థ్యాంక్ యూ సో మచ్ బీయింగ్ విత్ అస్ సార్. థ్యాంక్ యూ. అండ్ మోర్ ఎంటర్టైనింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ అని చెప్పాలి, బికాజ్ చాలా కామ్గా ఇలా కూర్చొని టప 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 ఎక్కడ దొరకకుండా మాకు పంచులు పేల్చేశారు మీరు. నాకు మీ ఛానల్, మీ టాలీవుడ్ ఛానల్ వాళ్ళు నన్ను పిలిపించి మళ్ళీ నన్ను నేను ఒకసారి రివైండ్ చేసుకునే అవకాశం ఇచ్చిన నేను కృతజ్ఞుడిని మీకు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.